ఏపీలో వైసీపీ బీజేపీ కలిసి ఉన్నాయి అనేది అపోహ మాత్రమే అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. తాను ప్రతిరోజు వైసీపీని జగన్ను విమర్శిస్తూ ఉంటానని, మరి వైసీపీతో బీజేపీ ఏ విధంగా కలిసినట్టు అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా పోరాటం చేస్తామని సోము వీర్రాజు వెల్లడించారు. ఏపీలో బీజేపీ ఎదగకూడదని ప్రయత్నిస్తున్నారని, కేంద్రంలో మోదీ పాలన బాగుందంటారని, ఏపీకి వచ్చేసరికి బీజేపీని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద. ఆ కామెంట్స్ అన్నీ గమనిస్తే మోడీ బాగుంటాడో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బాగోదు. ఇదే నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడను. అంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎదగకూడదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీని అన్పాపులర్ చేయాలి. మోడీ సెంటర్లో బాగుంటే, ఆయన పరిపాలన విధానాలు ఇక్కడ అమలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ విషయాల్ని కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు. వాటికి నేను ఎక్కువగా సమాధానం చెప్పను. ఇది ఒక రాజకీయ దృక్పథంతో మాట్లాడుతున్నటువంటి ఒక సీరియల్గా వస్తున్నటువంటి అంశాలు. దాన్ని ఏ విధంగా చూడాలనే దాని గురించి నేను స్పందించను. నేను చెప్పవలసిన అంశాన్ని మీరు అడిగినటువంటి అంశానికి నేను చెప్పవలసినటువంటి అంశాన్ని తెలియజేయడం జరిగింది. అది మీరే గమనించాలి. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడను. నేను దాని మీద అంతకంటే ఎక్కువ మాట్లాడను. సహజంగా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద. ఆ కామెంట్స్ అన్నీ గమనిస్తే మోడీ బాగుంటాడో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బాగోదు. ఇదే నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడను.